అమ్మా నా వివాహంలో ఏడడుగులు వేయించారు ఇదే మా అమ్మగారిని అడిగితే ఇది సప్తపది అమ్మా అన్నారు అసలు సప్తపది అంటే ఏంటమ్మా ఇది వివాహ కాండలో అత్యంత ముఖ్యమైన ఘట్టం హిందూ వివాహ చట్టరీత్యా సప్తపది అయితేనే వివాహం అయినట్లు లెక్క వివాహ సమయంలో వధూవరులు కలిసికట్టుగా వేసే ఏడడుగులే సప్తపది ఒక్కో అడుగుకు ఒక్కో ప్రత్యేకత ఉంటుంది ఒక్కొక్క అడుగుకు మంత్రపూరితంగా ఆ అధిష్టాన దేవతతో ప్రతిజ్ఞ చేస్తారు జీవితాంతం ఒకరితో ఒకరు ఒకరి పక్కన ఒకరు ఒకరి కోసం ఒకరుగా ఉంటూ ఒకటిగా జీవిస్తామంటూ అగ్ని సాక్షిగా వేసే తొలి అడిగే సప్తపది శ్రీమతి జొన్నలగడ్డ జ్యోతి సారథ్యంలో అంతర్జాతీయంగా పేరు వివాహ వేదిక జ్యోతి మ్యాట్రిమోని డాట్ కామ్ ట్రిపుల్ ఎయిట్ సిక్స్ టూ ఫోర్ డబల్ జీరో డబల్ ఐ ఇప్పుడే రిజిస్టర్ చేసుకోండి భార్యకి భర్త ఏడుగడ అంటారు అంటే ఏడు విధాలుగా రక్షణ ఉండాలి అందుకే అగ్ని సాక్షిగా ఏడు అడుగులు వేయిస్తారు వరుడు వధువు కుడిచేయి పట్టుకొని యజ్ఞకుండమునకు ఉత్తర భాగానికి తీసుకుని వెళతాడు అక్కడ ఆమె వరుడికి కుడివైపున నిలబడాలి వరుడు తన కుడి హస్తాన్ని వధువు కుడి భుజంపై ఉంచి ఇద్దరు పక్కపక్కన ఈశాన్య దిశగా కుడికాలితో అడుగు వేయాలి అడుగు దూరంలో గుప్పెడు బియ్యం లేదా తమలపాకు ఉంచి అక్కడికి అడుగు వేయమంటాడు పురోహితుడు ప్రతి అడుగుకి ఒక్కో మంత్రం చెబుతూ ఏడడుగులు వేయిస్తారు ఇద్దరూ కలిసికట్టుగా అడుగులు వేయాలి ఒక్కొక్క అడుగు ఒక్కో అంశానికి ప్రతీక వివాహితుల బంధం స్థూలంగా ఏడు అంశాలతో ముడిపడి ఉంటుంది ఆయా అంశాల సాధనకు కృషి చేస్తామని వధూవరులు ఇద్దరూ దేవతల సాక్షిగా పెద్దల ఎదుట ప్రమాణం చెయ్యాలి వివాహ విధుల్లో సప్తపది అతి ముఖ్యమైన సప్తపది జరిగితేనే పెళ్లి అయినట్టు వరుని వెంట వధువు వేసే ఒక్కొక్క అడుగుకు ఒక్కొక్క ప్రయోజనం ఉంది నీవు నా వెంట నడు విష్ణుమూర్తి నీవు వేసే మొదటి అడుగు వల్ల అన్నాన్ని రెండవ అడుగు వల్ల బలాన్ని మూడో అడుగు వల్ల మంచి కార్యాలను నాలుగు అడుగు వల్ల సౌఖ్యాన్ని ఐదో అడుగు వల్ల సమృద్ధిని ఆరో అడుగు వల్ల ఋతు సంపదను ఏడు అడుగు వల్ల ఏడుగురు హోతలను నీకు అనుగ్రహించుగాక సప్తపదిలో వేసే తొలి అడుగు ఆహారం కోసం జీవించడానికి ఆహారం ముఖ్యమే అయినా ఏది పడితే అది తినకూడదు ఆహారం ఆరోగ్యాన్ని పెంచి పోషించేదిలా ఉండాలి అత్యధిక పోషక విలువలున్న ఆహారాన్ని తీసుకోవడం వివాహితుల ప్రథమ బాధ్యత అన్నానికి మూలమైన ధాన్యం సమృద్ధిగా ఉండడమే ఐశ్వర్యం కదా సప్తపదిలో వేసే రెండవ అడుగు శక్తి కోసం శరీర శక్తి మేధోశక్తి మానసిక శక్తి చక్కని జీవనానికి అత్యంత అవసరం కష్టించి పని చెయ్యాలి విజ్ఞానాన్ని పెంపొందించుకోవాలి మంచి ఆలోచనలతో అలవాట్లతో శక్తి సంపన్నులు కావాలి చదువు చర్చ జ్ఞానం ఆరోగ్యం తత్వం పెంచుకోవాలి దీనికి శక్తి కావాలి సప్తపదిలో వేసే మూడవ అడుగు సత్కర్మల కోసం వ్రతాలో మొదలైన వాటి కోసం వేసే అడుగు మూడవది దీనితో వ్రతమాచరించే అధికారం సిద్ధిస్తుంది అన్నమాట గృహస్థాశ్రమ ధర్మాలను నిర్వహించే యజమానికి గృహిణి అర్ధాంగి అన్ని పనుల్లోనూ చేదోడు వాదోడుగా ఉండాలి అతడు అధర్మ మార్గాన పయనించకుండా కాపుకాయాలి కుటుంబం తద్వారా సమాజ కళ్యాణానికి తోడ్పడే చక్కని కార్యాలని దాన ధర్మాలని వ్రతాలని చేయించాలి సప్తపదిలో వేసే నాలుగు అడుగు సుఖం కోసం వృద్ధికి చతుర్థ అడుగు వేయాలి ఎప్పుడూ కష్టపడమే కాదు శరీరము మనస్సు సేద తీరడానికి విశ్రాంతి వినోదము చాలా అవసరం సుఖ జీవనానికి అనువైన వాతావరణం కల్పించుకోవాలి తృప్తి సంతోషాలు తీర్థయాత్రలకి సినిమాలకి షికార్లకి వెళ్ళాలి అసూయ దుర్బుద్ధి ద్వేషం దురాశ లాంటి వాటిని మన దరిదాపుల్లోకి కూడా రానివ్వకూడదు సప్తపతిలో వేసే ఐదవ అడుగు సమృద్ధి కోసం పశు సంపద కోసం ఐదవ అడుగు వెయ్యాలి పశువుల పెంపకం వ్యవసాయం ప్రాచీన వృత్తులు పాడి పంట సమృద్ధిగా లభించాలంటే పశువుల వృద్ధి జరగాలి వాటిని పూజించాలి వ్యవసాయక దేశమైన మన దేశ సంస్కృతి కనుమ పండుగ నాడు పశువులను పూజించేది ఇందుకే సప్తపదిలో వేసే ఋతువుల అనుగ్రహం కోసం ఋతువుల అనుకూలత కోసం వేసేది ఆరవాడుగు మనిషి సాగించే వ్యవసాయమిది సమస్త కార్యకలాపాలకు ఋతువులు అనుకూలించాలి తద్వారా ప్రకృతి కరుణించాలి ఒక్క వ్యవసాయానికే కాదు ప్రతి పనికి ప్రకృతి అనుకూలించాలి మానవ మనుగడ ప్రకృతి మీద ఆధారపడి ఉంది ప్రకృతి ఋతువుల మీద ఆధారపడి ఉంది ప్రకృతో రక్షితి రక్షిత సప్తపదిలో వేసే ఏడవ అడుగు హోతల కోసం ఏడుగురు హోతలను పొందడానికి వేసే అడుగు ఏడవది హోత అంటే యజ్ఞం చేసేవాడు అగ్ని ఋత్విజుడు లాంటి ఉత్తమమైన ఏడుగురు సంతానం పొందాలన్న ఆకాంక్ష సంతానంతో భార్యాభర్తల మైత్రి దృఢమవుతుంది ఆనందం అన్యోన్యత సుఖ సంతోషాలు లభిస్తాయి భార్యాభర్తల ప్రేమ ఫలమే సంతానం పుత్ర పౌత్ర పరంపర సంతానం ద్వారా కొనసాగుతుంది అంటే సంతానం ద్వారా సృష్టి నడుస్తుంది వయస్సు మల్లాక సంతానమే ఆలంబన అవుతుంది ఈ విధంగా మన వివాహకాండలో సప్తపదికి విశిష్ట స్థానం ఉంది ఇంత విశిష్టమైన ఈ క్రతువుని మనకి శాస్త్రం ఎలా చెప్పిందో అలా ఆచరిస్తూ ఇంతే భద్రంగా ఇది మన ముందు తరాలకు అందించడంలో అందరం కూడా చేయి చేయి కలుపుతూ మన సనాతన ధర్మాన్ని నిలబెట్టుకుందాం తల్లి చాలా మంచి ప్రశ్నే వేశావు సర్వేజనా సుఖినో భవంతు